రవితేజ నటించిన భగీరథ మూవీ తర్వాత టాలీవుడ్ కి టాటా చెప్పి కోలీవుడ్ కు చెక్కేసిన భామ శ్రియ. భగీరథ మూవీ తర్వాత సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ నటించిన శివాజీలో శ్రియ నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లో నటించిన శ్రియ డాన్సింగ్ తో మళ్లీ టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చేసింది. ఈ మూవీలో శ్రియ ఎంతగా అందాలు వలకపోసినా ప్రస్తుతం టాలీవుడ్ లో శ్రియకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ లభించడం లేదు. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో శేఖర్ కపూర్ రూపొందించనున్న పాని చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైన శ్రియకు టాలీవుడ్ కోలీవుడ్ లలో అవకాశాలు రావడం లేదని అంతా గుసగుసలాడుకుంటుంటే అవన్నీ వట్టి రూమర్స్ మాత్రమేనని, నేను అవకాశాలు లేక ఖాళీగా కూర్చోలేదని శ్రియ దబాయిస్తోంది. పైగా వయసు మీద పడుతున్నా అది నా ఫిజిక్ మీద ఏమాత్రం ప్రభావం చూపదని, డాన్స్ స్విమ్మింగ్ నా సెక్సీ ఫిగర్ వెనుక ఉన్న అసలు సీక్రెట్ అని, భవిష్యత్తులో ఫిట్నెస్ స్టూడియో డాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టాలన్నది నా డ్రీమ్ అని శ్రియ అంటోంది. ఎలాగూ అవకాశాలు లేవు, ఆ వైపుగా ప్రయత్నాలు మొదలెట్టచ్చు కదా అంటూ శ్రియ సన్నిహితులు సలహాలిస్తున్నారట. మరి శ్రియ ఏమంటుందో. కళ్ళు